చేయండి. అసలు పిచ్ ఎక్కిపోయింది సినిమా. సీరియస్గా అసలు హైలైట్ సినిమా అసలు ఇది. మా ఇంట్లో ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మూవీ. అసలు అసలు ఫలక్నమద సినిమా ఈ సినిమాకి అసలు కంపేర్ చేస్తే యాక్టింగ్ అసలు ఒక్కొక్క రేంజ్లో ఉంది తెలుసు. యాక్టింగ్ సూపర్. అరే హిట్ అన్నా, హిట్ సార్, హిట్ అంతే. హిట్ మూవీ, సినిమా పేరు కూడా హిట్ అనే పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోండు, హిట్ అయితేనే పెట్టుకోండి అన్న. రొమాన్స్ కూడా కొంచెం లైట్గా కలగంటాడు, అప్పుడప్పుడు ఒక లిప్ కిస్ ఉంటుంది, చిన్న చిన్న బిట్లు కనిపిస్తాయి. కానీ రొమాన్స్ గురించి చూడద్దు మూవీ. ఒక కేసుని ఎట్లా సాల్వ్ చేస్తాడు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు ఒక కేసుని ఎట్లా సాల్వ్ చేస్తాడు ఏంది. మీరు సినిమా చూస్తే అర్థమైపోతుంది. నిజంగా భయ్య మాకు మనకి నైట్ టైం 10 o'clock మా టీవీలో ఒక సిఐడి ఆఫీసర్ వస్తుంది. సేమ్ అదే భయ్య, అంతకు మించి ఉంది భయ్య. కానీ దాసన్న హైలైట్ అసలు నిజమ్మ. దీనిలో ప్రీతి క్యారెక్టర్ మాత్రం హైలైట్ ఉంది. నాకు ప్రీతి క్యారెక్టర్ చాలా నచ్చింది. ఇందులో ఏమో చనిపోతాయా. హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది, ప్రీతి క్యారెక్టర్ చాలా బాగా యాక్ట్ చేసింది. ఓవరాల్గా వీళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఇందులో మన ప్రమాజీ కూడా చాలా బాగా యాక్ట్ చేసిండు. ఇందులో ఒక అన్న ఫ్రెండ్ రోల్ కూడా ఉంది, ఆయన కూడా చాలా బాగా యాక్ట్ చేసిండు. ఓవరాల్గా సినిమా అయితే నాకు చాలా బాగా టచ్ అయింది. అండ్ ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ. మెయిన్ మనకి మెయిన్ మూవీ ఎక్కడ బోర్ కొట్టద్దు. భయ ఇంకోటి ఏంటంటే నేను రేటింగ్ ఇయ్యాను, రేటింగ్ ఇచ్చేంత పెద్దోని కాదు, రేటింగ్ వేరే ఉంటుంది. ఒక్కటి మాత్రం చెప్తున్నా భయ, ఇలాంటి మూవీస్ పైరసీ ఎంకరేజ్ చేయద్దు. ప్లీజ్ డోంట్ యూజ్ ద పైరసీ. అండ్ చూడద్దు మీరు కూడా పైరసీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కేజీఎఫ్ 2 మీద అయితే మనకు సీరియస్లీ చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కేజీఎఫ్ మూవీ అనేది సీరియస్లీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అంటే చాలా రోజుల తర్వాత మామూలుగా ఒక మూవీలో హీరోకి వచ్చేసి ఒక ఎలివేషన్ ఉంటుంది, లేకపోతే రెండు ఎలివేషన్స్ ఉంటాయి. అంటే మన రాజమౌళి గారి మూవీస్లో ఎలివేషన్స్ చాలా బాగుంటాయి అనమాట. ఇంటర్వెల్ ముందు హీరోని ఎలివేట్ చేయడము, లేకపోతే ఇంటర్వెల్ తర్వాత కూడా ఫ్లాష్ బ్యాక్లు ఎలివేట్ చేయడము. కానీ నాకు కేజీఎఫ్లో హీరో ఎలివేషన్ సీన్స్ ఒక 20-30 ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఎలివేషన్స్ కోసమైనా మనం ఒక 5-6 సార్లు చూడొచ్చు అనమాట చెప్పాలంటే. ప్లస్ ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సీరియస్లీ చాలా బాగుందన్నమాట. ఒక మూవీ హీరో ఎలివేట్ చేసేటప్పుడు మెయిన్గా మనకు కావాల్సింది అయితే బీజిఎం. సో అలాంటి బీజిఎం అయితే ప్రశాంత్ నీల్ గారు డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి బాగా ఖచ్చితంగా రప్పించుకున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఇంకోటి ఏంటంటే మెయిన్గా డైరెక్షన్. అంటే ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అంటే కన్నడ ఇండస్ట్రీలో ఉగ్రం అని ఒక మూవీ ఉందన్నమాట. ఆ ఉగ్రం మూవీనే ఎవరో కాదు వాళ్ళ బావ శ్రీమురళితో తీసినాడు ఆయన. ఆ మూవీ సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి ఎవరైనా ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాం మనం ఎట్లా ఫీల్ అవుతాము. కన్నడ ఇండస్ట్రీలో అరే ఎవరో కొత్త డైరెక్టర్ వచ్చి మొత్తం కన్నడ ఇండస్ట్రీ రికార్డులే లేపేస్తానని మనం అనుకున్నాం ఉగ్రంతో. అంటే వాళ్ళు అనుకున్నారు. సో ఉగ్రం తర్వాత లైక్ కేజీఎఫ్ అనమాట. సో కేజీఎఫ్ వచ్చి అది ఇంకా ఉగ్రమే ఈ లెవెల్ అనుకుంటే, ఉగ్రమే 20th floor ఉంది అనుకుంటే కేజీఎఫ్ 40th floor ఉందన్నమాట. ఇప్పుడు కేజీఎఫ్ 2 అయితే నాకు తెలిసి డైరెక్ట్ ఏకంగా 70th 100th floor కూడా పోవచ్చు అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆడియన్స్ పల్స్ పెట్టుకొని ఎట్లా లాగల్ అనే దాంట్లో ఎక్స్పర్టెడ్ ఇప్పుడు ఎక్స్పర్టైజ్ డైరెక్టర్స్ అయితే మన తెలుగు ఇండస్ట్రీలో రాదు. చూసారు చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది, హిట్ మూవీ, సూపర్, చాలా బాగుంది. సస్పెన్స్ చాలా బాగా నచ్చింది. అంటే మనం ఎప్పుడైనా ఒక మూవీ చూస్తున్నప్పుడు మనం ఒకలా ఆ మూవీ నెక్స్ట్ సీన్ ఏంటనేది ఒక్కొక్కసారి అనలైజ్ చేస్తాం. బట్ ఇందులో అలా చేయను, మన మైండ్ మనం ఏదైతే ఆలోచిస్తామో దానికన్నా డిఫరెంట్గా ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేయలేము అంత. కామెడీ కాదు, ఇది యాక్షన్ మూవీ కదా, సో కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. యా సూపర్, చూడొచ్చు. 4.5. ఇప్పుడు నాన్ననే ప్రొడ్యూసర్గా చేసేదాన్ని సినిమా ఎలాగుంటుంది, బెంబోలు ఎక్కిపోయేది అలాగే ఉంది, దద్దరిల్లిపోంది, కిస్సీన్లు అయితే ఉన్నాయి, కుర్రాలు అయితే కంగారు పడకండి. ఎలా ఘటాన్ని ప్రాచీన కాలంకి వెళ్ళిపోతారు హీరో గారు, ముడ్డి సీన్ వస్తుంది. ఇలా ప్రాచీన కాలంకి వెళ్తారు మళ్ళీ ముడ్డి సీన్ వస్తుంది. సినిమా పేరు ఇట్టు, సినిమా కొట్టించింది కూడా చోపర్ ఇట్టు. రేటింగ్ 4. సినిమా అయితే బాగుంది.